బిగ్ బాస్ హౌస్ లో ప్రారంభం నుండి టాస్క్ ఆడడంలో కానీ ఎంటర్టైన్మెంట్ పంచడంలో కానీ సూపర్ కంటెస్టెంట్ అని పేరు తెచ్చుకున్న ఆర్జే సూర్య ఎలిమినేట్ అవ్వడం అందరినీ ఎంత నిరాశపరిచిందో మనందరం చూస్తున్నాం ఎంత టాస్క్ లాడినా ఎంత ఎంటర్టైన్మెంట్ పంచినా ఒక చిన్న పొరపాటు చేసినా ఎలిమినేట్ అయిపోతారు అనడానికి ఒక నిదర్శనమే సూర్య హౌస్ లోకి వచ్చినప్పటి నుండి నేను ఫెమనిస్ట్ ని అని చెప్పుకునే సూర్య ఆరోహి హౌస్ లో ఉన్నంత కాలం ఆమెతో క్లోజ్ గా ఉన్నాడు ఆమె ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సూర్య ఎనయాతో క్లోజ్ గా ఉండడం ప్రారంభించాడు మాటికొస్తే ముద్దులు పెట్టడం హగ్ చేసుకోవడం వంటివి ప్రేక్షకులకి వేరేలా ప్రాజెక్ట్ అయింది అందుకే ఆయన ఎలిమినేట్ అయిపోయాడు గీతో ఎలిమినేషన్ కూడా బాలాదిత్య బలహీనతతో వాడుకోవడం వల్లే జరిగిందని చెప్పాలి ఇదిలా ఉండగా సూర్యాని అభిమానించే వారికి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది చేస్తుంది ఇంతకీ అదేంటి అంటే సూర్య అతి త్వరలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది ఈ రోజు ఆయన పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఈ వార్తలకి మరింత బలోపేతం చేస్తుంది తన ఫోటోని అప్లోడ్ చేస్తూ ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుండి మరో లెక్క సూర్య ఇస్ బ్యాక్ ఇన్ యాక్షన్ అంటూ ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ లో బిగ్ బాస్ ట్యాగ్ కూడా వాడాడు అంటే సూర్య మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నాడా లేదా ఆయన కొత్త సినిమాలో నటించబోతున్నానని చెప్తున్నాడా అనేది ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లో పడేసింది కానీ ఆ పోస్ట్ నిండా బిగ్ బాస్ ట్యాగులు ఉండడంతో ఖచ్చితంగా బిగ్ బాస్ రీఎంట్రీ గురించి అని అనుకుంటున్నారు మరి అది నిజమో కాదో తెలియాలి అంటే ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది నిజంగా ఉంటే ఈ వీక్ లోనే ఉండాలి లేకపోతే పోతే ఇక ఈ సీజన్ లో లేనట్టే అనుకోవచ్చు చూడాలి మరి సోషల్ మీడియాలో వెబ్సైట్లు ఊదరగొడుతున్నట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సూర్య ఎంట్రీ ఇస్తున్నాడా లేదా అనేది వైట్ అండ్ సే